తెలంగాణ ప్రభుత్వంపై మాజీ సైనికులు మండిపడుతున్నారు. మల్కాజిగిరిలోని సిఎస్డి క్యాంటీన్లో పెరిగిన రేట్లు, అలాగే కార్పొరేట్ హాస్పిటల్లో మాజీ సైనికుల వైద్యంపై అఖిల భారత పూర్వ సైనిక సేవ పరిషత్ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మద్యంపై తెలంగాణ ప్రభుత్వం పెంచిన రేట్లను వెంటనే తగ్గించాలని, అలాగే హాస్పిటల్స్లో మెరుగైన వైద్యం అందించాలని సైనిక పరిషత్ కార్యదర్శి రమణారెడ్డి డిమాండ్ చేశారు. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. క్యాంటీన్ అంటే ప్రజల్ని మీరు ఆడుకోవద్దు. ఆర్మీలో దేశం కోసం పనిచేసిన సైనికులను మాత్రం ఒక సైనికుడిగా గౌరవిస్తారని కూడా నేను మీకు మనం చేస్తున్నా. ఎందుకంటే దాదాపుగా మీరు 100-125% మీరు రిక్కర్ మీద రేట్లు పెంచడము చాలా బాధకరమైన విషయం అని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇదే కాదు, ఇక్కడ మా అఖిల భారతీయ పూర్వ సైనిక సమావేశంతో పాటు జిల్లాలలో, రాష్ట్రాలలో, అన్ని చోట్ల కూడా ఇది ఎఫెక్ట్ పడుతుంది. ఇదే కాకుండా ఇక్కడ ఉండేది సైనికులు సర్వీసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా, వాళ్ళకు కూడా ఇబ్బంది పడుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను. కేవలం ఎవరో ఏదో తప్పు చేస్తున్నంత మాత్రాన రాష్ట్ర ప్రభుత్వం ఎంతమంది తప్పులు చేస్తే ఆ డిపార్ట్మెంట్ మీరు ఏమైనా చేస్తున్నారా? కాబట్టి ఏదో ఒక సాగు చెప్పేసేసి ఈ విధంగా ఆర్మీ వాళ్ళ మీద ఈ విధంగా మన రేట్లు పెంచడం అనేది చాలా బాధకరమైన విషయం తెలియజేస్తున్నాను. కాబట్టి ఇంకొకసారి సీఎం కేసీఆర్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మాజీ సైనికుల తరఫున మేము చాలా శాంతియుతంగా మేము ప్రవర్తిస్తాం. మేము ముందుకు వెళ్ళే ముందుకు ఒకటి రెండు అంటాం. మేము మూడోసారి మాత్రం మేము కూడా తీవ్రమైన పరిణామాలు మేము చూపిస్తామని కూడా మేము హెచ్చరిస్తున్నాం.